భారత దేశంలోని నైరుతి ప్రాంతంలో ఉన్న రాష్ట్రం కర్ణాటక కర్ణాటకకు పశ్చిమాన అరేబియా సముద్రం వాయువ్యంలో గోవా ఉత్తరాన మహారాష్ట్ర ఈశాన్యంలో తెలంగాణ తూర్పున ఆంధ్రప్రదేశ్ ఆగ్నేయంలో తమిళనాడు నైరుతిలో కేరళ సరిహద్దులుగా ఉన్నాయి నాలుగు దక్షిణ భారత రాష్ట్రాలతో భూ సరిహద్దులు కలిగి ఉన్న ఏకైక దక్షిణాది రాష్ట్రం కర్ణాటక కర్ణాటక రాష్ట్రం 191791 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో భారతదేశం యొక్క మొత్తం భౌగోళిక ప్రాంతంలో 5.83% విస్తీర్ణంలో ఉంది వైశాల్యం ప్రకారం ఇది 6వ అతిపెద్ద భారతీయ రాష్ట్రం మరియు 2011 జనాభా లెక్కల ప్రకారం 8వ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది రాష్ట్రంలో మొత్తం 31 జిల్లాలు ఉన్నాయి భారతదేశంలోని పురాతన భాషలలో ఒకటైన కన్నడ రాష్ట్రంలో అత్యధికంగా మాట్లాడే మరియు అధికారిక భాష ఇప్పుడు కర్ణాటకలోని 5 ముఖ్యమైన పట్టణాల గురించి మనం తెలుసుకుందాం భారత దేశంలోని మహానగరాలలో ఒకటి మరియు కర్ణాటక రాష్ట్రానికి రాజధాని బెంగళూరు ఒకప్పుడు ఇక్కడ అధిక వృక్షాలు మరియు సరస్సులు ఉండటం వలన బెంగళూరును గ్రీన్ సిటీ గాను గార్డెన్ సిటీ గాను మరియు లేక్ సిటీ గాను పిలిచేవారు కాలక్రమేణ సాఫ్ట్‌వేర్ కార్యకలాపాలకు కేంద్రంగా మారి సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా అయింది బెంగళూరు భారతదేశంలోని మూడవ అత్యధిక జనాభా కలిగిన నగరం నేడు ఒక అభివృద్ధి చెందుతున్న మహానగరం బెంగళూరు భారతదేశంలో బాగా గుర్తింపు పొందిన కళాశాలలు మరియు పరిశోధన సంస్థలకు నిలయంగా ఉంది అనేక ప్రభుత్వ రంగ భారీ పరిశ్రమలు సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఏరోస్పేస్ టెలికమ్యూనికేషన్ మరియు రక్షణ సంస్థలు నగరంలో ఉన్నాయి దేశంలోని ప్రముఖ ఐటి ఎగుమతిదారుగా ఉన్నందున బెంగళూరును సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు జనాభా పరంగా విభిన్నమైన నగరం బెంగళూరు ఒక ప్రధాన ఆర్థిక మరియు సాంస్కృతిక కేంద్రం మరియు భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన మహానగరం బెంగళూరులో చూడవలసిన ప్రాంతాలు బెంగళూరు ప్యాలెస్ టిప్పు సుల్తాన్స్ సమ్మర్ ప్యాలెస్ శ్రీ దొడ్డ గణపతి టెంపుల్ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ ఇస్కాన్ టెంపుల్ కబ్బన్ పార్క్ మొదలైనవి వీటి గురించి మరింత సమాచారం కొరకు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు ప్యాలెస్ల నగరంగా ప్రసిద్ధి చెందిన మైసూర్ భారతదేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశాల్లో ఒకటి రాచరిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఈ నగరంలో ఆశ్చర్యపరిచే నిర్మాణాలు ప్రఖ్యాత పట్టు చీరలు యోగా చందనపు తోటలు వంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి కర్ణాటకలో అత్యంత జనాభా కలిగిన మూడవ నగరంగా పేరొందిన మైసూరు గత వైభవాన్ని వారసత్వాన్ని తిలకించేందుకు ఏడాది పొడవునా లక్షలాది సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు గొప్ప చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ నగరం ఒకప్పటి బ్రిటిష్ సామ్రాజ్యంలో మూడు అతిపెద్ద రాచరిక రాష్ట్రాలలో ఒకటిగా ఉండేది నేటికి కూడా మైసూర్ ప్యాలెస్ భారతదేశంలోని అత్యంత అద్భుతమైన ప్యాలెస్లలో ప్రముఖంగా నిలుస్తుంది పర్యాటక గమ్యస్థానంగా ప్రఖ్యాతి పొందిన ఈ ప్యాలెస్ నిర్మాణ శైలిని కళాకృతులను చూసేందుకు వారసత్వ విశేషాలను తెలుసుకునేందుకు దేశ నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు ఇక్కడ చూడవలసిన ప్రదేశాలలో ముఖ్యమైనవి మైసూర్ ప్యాలెస్ లలిత మహల్ జగ్మోహన్ ప్యాలెస్ చాముండేశ్వరి టెంపుల్ తో పాటు అతి పురాతనమైన మైసూర్ జూ తప్పక చూడవలసిన ప్రదేశాలు హుబ్లీ మరియు ధార్వాడ్ కర్ణాటక రాష్ట్రంలోని జంట నగరాలు హుబ్లీ ధార్వాడ్ విస్తీర్ణం పరంగా కర్ణాటకలోని రెండవ అతిపెద్ద మున్సిపాలిటీ హుబ్లీ మరియు ధార్వాడ్ బెంగళూరు మరియు మంగళూరు తర్వాత కర్ణాటకలో అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక కేంద్రంగా ఉంది హుబ్లీ అందమైన చేనేత వస్త్రాలకు ఇనుము మరియు పత్తి వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధి చెందింది నగరం 12వ శతాబ్దం నుండి సాహిత్యం మరియు కళలు రెండిటికి కేంద్రంగా ఉన్నందున గొప్ప చారిత్రక ప్రభావాన్ని కూడా పొందింది నగరంలో పురాతన దేవాలయాలతో పాటు అద్భుతమైన కళాత్మక స్పర్శతో కూడిన అనేక ప్రసిద్ధ సూఫీ దర్గాలు ఉన్నాయి ఇక్కడ చూడవలసిన ప్రాంతాలు చంద్రమౌళీశ్వర టెంపుల్ బనశంకరి టెంపుల్ నృపతుంగ హిల్స్ ఇంకా లేక్ తో పాటు మరిన్నో చారిత్రక ప్రదేశాలు కలవు
అరేబియా సముద్ర తీరంలో ఉన్న మంగళూరు కర్ణాటక రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో ఒకటి. భారతదేశంలోని ప్రధాన నౌకాశ్రయం అయిన మంగళూరు నౌకాశ్రయం కృత్రిమంగా నిర్మించబడ్డ నౌకాశ్రయం. మంగళూరు దేవాలయాలకు బీచ్లకు పరిశ్రమలకు బ్యాంకింగ్ రంగానికి విద్యా సంస్థలకు చాలా ప్రసిద్ధి చెందింది. మంగళూరు పట్టణంలో బహుభాషలు వాడుకలో ఉన్నాయి. మంగళూరు నగరం సముద్ర తీర ప్రాంతం. చుట్టుపక్కల అంతా కొబ్బరి చెట్లతో నిండి ఉంటుంది. ఈ నగరం ప్రకృతి రమణీయ దృశ్యాలతో సముద్ర తీరములో సహ్యాద్రి పర్వతాలలో ఉన్న సలయేళ్ల శోభతో విరాడిల్లుతుంది. మంగళూరు నగరం మధ్యలో ఉన్న మంగళాదేవి ఆలయం చాలా ప్రాచీనమైన దేవాలయం. మంగళాదేవి అమ్మవారు ఈ నగరంలో వెలియడం వల్ల ఈ నగరానికి మంగళూరు అని పేరు వచ్చింది. మంగళూరు నగరం చుట్టుపక్కల అనేక దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వీటిలో నగర నడిబొడ్డుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కద్రి దేవాలయం, సెయింట్ అలోసియస్ చర్చ్, శ్రీ గోకర్ణ నాదేశ్వర దేవాలయము, సూరత్కల్ దీపస్తంభము మరియు సర్వ మహాగణపతి దేవాలయం ముఖ్యమైనవి. సముద్ర మట్టానికి సుమారు 2500 అడుగుల ఎత్తుల పశ్చిమ కనుమలలో ఉన్న బెల్గాంను బెల్గావి అని కూడా పిలుస్తారు. బెల్గాం ఆహార ధాన్యాలు, చెరకు, పత్తి, పొగాకు, నూనె గింజలు మరియు పాల ఉత్పత్తులకు వ్యాపార కేంద్రంగానే కాక నేత కార్మికులకు ఉపాధి కల్పించే పవర్లూమ్ పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది. బెల్గాం కోటలో శతాబ్దాల నాటి మసీదులు మరియు కమల్ బస్తీ జైన దేవాలయం ఉన్నాయి. సిటీ సెంటర్లో 1950 నాటి మహాదేవ్ టెంపుల్ ఉంది. ఇవే కాక శివునికి అంకితం చేయబడిన పురాతన కపిలేశ్వర ఆలయం, టేకు మరియు పాలరాతితో చెక్కబడిన గోతిక్ తోరణాలు మరియు బలిపీఠం గల పింక్ స్టోన్ సెయింట్ మేరీస్ చర్చి ఉన్నాయి. ఇది ఈరోజు మన టాపిక్. మీకు గాని మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో మరెన్నో వీడియోస్తో మేము మీ ముందుకు రాగలం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్.